Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Davos bayalderina Jagan, 10 rojula schedule ide. Andhra Pradesh CM Jagan videshi paryatanaku bayalderaru. Switzerland loni Davos nagaramlo jaraganunna World Economic Forum sadasuku hajaru kanunnaru. Gannavaram airport nunchi pratyeka vimanamlo bayalderina CM Jagan neruga Zurich cherukuntaru. Akkada nunchi bayalederi Davos cherukuntaru. 10 rojula paatu CM foreign tour lone undanunnaru. Ee nela 31va tedina CM tirigi AP ki cherukune avakasam undi. CM Jagan వెంట ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పివి మిథున్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి, ఆర్థిక పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు జగన్ నేతృత్వంలోని బృందం హాజరు కానుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఉండబోతోంది. ఈ సదస్సులో సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35 పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ నలుమూల నుంచి 2200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు సదస్సుకు హాజరవుతున్నారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది. దావోస్ పర్యటనలో సీఎం జగన్ ప్రధానంగా 3 కీలక సమావేశాలలో భాగస్వామ్యం కానున్నారు. 23వ తేదీన వైద్య రంగంపై కీలక సమావేశం నిర్వహిస్తారు. 24వ తేదీన విద్య నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. 24వ తేదీన డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశంలో పాల్గొంటారు. ప్రజలు, పురోగతి అంశాలు అనే నేపథ్యంలో ప్రపంచ వేదికగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు దావోస్ పర్యటనకు వెళుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవలే సీఎం జగన్ దావోస్కు వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ టూర్కు లైన్ క్లియర్ అయింది. సీఎం అయిన 3 ఏళ్ల తరువాత తొలిసారి పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎలాంటి సంస్థలను తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.